బ్లాక్ ఫంగస్ సోకిన 15 నెలల పసిబిడ్డ కొరుదైన శస్త్రచికిత్సతో ప్రాణాలు కాపాడి కాకినాడ జిహెచ్ హాస్పిటల్ రికార్డు సృష్టించింది. దేశంలోనే అతి చిన్న వయసు బాలుడికి బ్లాక్ ఫంగస్ శస్త్రచికిత్స చేసిన ఘనత దక్కింది జిజిహెచ్కి. కోవిడ్ కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ పెరగడంతో జిజిహెచ్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే 152 మంది బ్లాక్ ఫంగస్ బాధితులుండగా ఇంతవరకు 35 మందికి ఆపరేషన్లు చేసి కాపాడారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో బ్లాక్ ఫంగస్ కు రికార్డు స్థాయిలో శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన 15 నెలల జానకీ నందన్ కు బ్లాక్ ఫంగస్ సోకింది. దాంతో కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి వైద్యుల పర్యవేక్షణలో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. దేశంలోనే అతి చిన్న పసిబిడ్డకు బ్లాక్ ఫంగస్ సోకిన కేసు ఇదే మొదటిది. జీజీహెచ్ వైద్యులు చిన్నారి జానకీనందన్ కు బ్లాక్ ఫంగస్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. బాబు తండ్రికి కరోనా సోకి తగ్గిపోయింది. తర్వాత బాబుకు ముఖం మీద బ్లాక్ ఫంగస్ వచ్చింది. స్థానిక డాక్టర్ల సూచన మేరకు బాబును కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో చేర్పించారు. ఈ నెల 3న బాబుకు బ్లాక్ ఫంగస్ ఆపరేషన్ చేశారు. బాబుకు బ్లాక్ ఫంగస్ తగ్గి ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. శాంపుల్స్ ను చెన్నై ల్యాబ్ కు పంపారు. జీజీ హాస్పిటల్ ఈఎన్టీ డాక్టర్లను సిబ్బందిని సూపరింటెండెంట్ డాక్టర్ మహాలక్ష్మి అభినందించారు. అందులో కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు 72 మంది, కరోనాతో బాధపడుతూ మ్యూకార్మైకోసిస్ వచ్చిన వాళ్ళు 19 మంది ఉన్నారు. వీరందరికీ కూడా వేరువేరు వార్డుల్లో ఉంచి వైద్యం చేయడం జరుగుతుంది. మా బాబుకి అయితే ఏ ప్రాబ్లం లేదండి. మా హస్బెండ్కి పాజిటివ్ అని వచ్చింది ఏమీ లేకుండానే. దానివల్ల బాబు కూడా ఏ ప్రాబ్లం లేకుండా 15 రోజులు యాక్టివ్గానే ఉన్నాడండి. సడన్గా కంటివాపు రావడం, తర్వాత జ్వరం రావడం, మాకు ఇది ఫంగస్ లక్షణాలుగా అనిపించి భయపడి హాస్పిటల్ తీసుకెళ్తే ఇది ఫంగస్ అనమ్మా అని చెప్పారండి. ఫస్ట్ కొత్తపేట ప్రైవేట్ హాస్పిటల్లో చూపించామండి. వాళ్ళు ఎంఆర్ఐ అయి చేయించి బాబు పరిస్థితి ఇలా ఉంది, మీరు కాకినాడ తీసుకెళ్ళిపోతే మీకు చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పారండి. ఇంకా వెంటనే కాకినాడ పంపించేశారండి. బ్లాక్ ఫంగస్ కు జిల్లాలోని కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్లో ఒక్కచోటే చికిత్స అందిస్తున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందడంతో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లా నుంచి కూడా బ్లాక్ ఫంగస్ బాధితులు ఇక్కడికే వస్తున్నారు. దీంతో హాస్పిటల్లో బ్లాక్ ఫంగస్ రోగులు పెరిగిపోతున్నారు. అడ్మిట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆ బాబుని చిన్నపిల్లల డాక్టర్ పర్యవేక్షణలో జాయిన్ చేయడం జరిగింది. చిన్నపిల్లల డాక్టర్లు వెంటనే స్పందించి దానికి తగ్గిన యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్స్ అన్నీ స్టార్ట్ చేశారు. అయితే నోస్కి సంబంధించి స్వాబ్ టెస్ట్ పరీక్ష జరిగితే దానిలో అది బ్లాక్ ఫంగస్గానే నిర్ధారణ రిపోర్ట్ రావడంతో వెంటనే మేమందరం దానికి అలర్ట్ అయ్యి దానికి సంబంధించిన ఆంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్స్, మిగతా అదర్ మెడిసిన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్లో బ్లాక్ ఫంగస్ కేసులు 152కు చేరుకున్నాయి. వీరిలో 92 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. 73 మందికి కరోనా వచ్చి తగ్గిన తర్వాత బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారు 35 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా 27 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించడంతో వీరంతా కోలుకుంటున్నారు.